హాయ్ ఫ్రెండ్స్, మధుజాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సెంట్రల్ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి మనకు సీటెట్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సో మనకు ప్రైమరీ టీచర్స్ అలాగే ఎలిమెంటరీ టీచర్స్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందనమాట. అంటే డిఈడి చేసిన వాళ్ళకు అలాగే బీఈడి చేసిన వాళ్ళకు గొప్ప అవకాశం. ఫ్రెండ్స్, మనకు చూడండి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 22/6/2018 నుంచి 19/7/2018 వరకు మనం ఇది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అలాగే చూడండి, ఫీజు వచ్చేసరికి 21/7/2018 వరకు మనం పే చేయొచ్చు అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 19/7/2018 వరకు అప్లై చేసుకోవడానికి. ఫీజ్ పేమెంట్కి మాత్రం 2 డేస్ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, 21/7/2008. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది ఎగ్జామినేషన్ వచ్చేసరికి 16/9/2018 ఆదివారం పూట మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసరికి సీటెట్ September 2018 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. సో ఇది మీకు లింక్ ద్వారా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి పూర్తి డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. సో చూడండి, ముఖ్యమైన డీటెయిల్స్ చూస్తాము ఒకసారి ఇప్పుడు మనము. సో చూడండి, ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఓన్లీ paper 1 or 2 ఈ యొక్క పేపర్స్ రాయాలనుకుంటే ₹700 ఫీజు పే చేయవలసి ఉంటుంది. అలాగే 2 రాయాలనుకుంటే ₹1200 పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి 1వ పేపర్ లేదా 2వ పేపర్ రాయాలనుకుంటే, రెండింటిలో ఏదో ఒకటి రాయాలనుకుంటే ₹350, అలాగే 2 రాయాలనుకుంటే ₹600 పే చేయవలసి ఉంటుంది అనమాట. అవి వచ్చేసరికి ఈ చలాన్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు, సిండికేట్ బ్యాంక్ లేదా కెనరా బ్యాంక్లో మనము పేమెంట్ చేయవలసి ఉంటుంది, లేదంటే ఆన్లైన్ మోడ్లో మన అంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం పే చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ నోటిఫికేషన్ ద్వారా 10,000కు పైగా టీచర్ల పోస్టులు భర్తీ చేయనున్నారనమాట. సో ప్రైమరీ టీచర్ క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్లో 50% మార్కులతో పాస్ అయ్యి దాంతోపాటు డిఈడి చేసి ఉండాలి, 2 సంవత్సరాల డిఈడి కోర్స్ చేసి ఉండాలి. సో ఇక ఎలిమెంటరీ టీచర్ చూసుకుంటే మనము డిగ్రీ పాస్ అయ్యి 2 సంవత్సరాల డిఈడి చేసి ఉండాలన్నమాట. ఒకవేళ అది చేయకపోతే మనము డిగ్రీలో 50% మార్క్స్తో పాస్ అయ్యండి, 1 సంవత్సరం బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే బీఈడి చేసి ఉండాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో మనము ఈ యొక్క ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది, నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు ఇందులో. సో paper 1, paper 2 గురించి చూద్దాము. paper 1 రాసేవాళ్ళు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించడానికి అర్హులు అనమాట. అలాగే paper 2 వచ్చేసరికి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మనం బోధించవచ్చు. సో మీకు చెప్పాను కదా, ఫస్ట్లో paper 1 or paper 2 రాయొచ్చు, దానికి ఫీజు అనేది మీకు చెప్పాను. సో 2 కూడా రాయాలనుకునే వాళ్ళు 2 రాయొచ్చు అనమాట. ఈ 2 రాసే వాళ్ళు వచ్చేసి 1 నుంచి 8వ తరగతి వరకు బోధించవచ్చు అనమాట. సో ఇది ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అనమాట. ఒకసారి సిలబస్ చూడండి, మనకు paper 1 వచ్చేసరికి అంటే 1 నుంచి 5వ తరగతి వరకు రాసేవాళ్ళు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ 30 క్వశ్చన్స్ వస్తాయి. language 1 అంటే కంపల్సరీ 30 క్వశ్చన్స్ వస్తాయి. language 2 నుంచి 30 క్వశ్చన్లు, mathematics నుంచి 30 క్వశ్చన్లు, environmental studies నుంచి 30 క్వశ్చన్, టోటల్గా 150 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ లేవు, మనము 1 క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ అవుతుందన్నమాట. సో ఇకపోతే మనము paper 2 చూసుకుంటే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ నుంచి 30 క్వశ్చన్లు కంపల్సరీ ఇది రాయాలి. అలాగే language 1 నుంచి language 2 నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి. సో అలాగే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, 60 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్ నుంచి 60 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది కూడా 150 క్వశ్చన్లకు 150 మార్కులు. ఇవి ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే స్ట్రక్చర్ అనమాట. సో ఫ్రెండ్స్, మనకు ఈ సీటెట్ ఎగ్జామ్ పాస్ అవుతారు కదా, వాళ్ళకు ఈ సర్టిఫికేట్ అనేది 7 ఇయర్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ 7 ఇయర్స్ వరకు మనం ఇది ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మనము నెక్స్ట్ మళ్ళీ సీటెట్ పడితే దాంట్లో మనం ఇంప్రూవింగ్ కోసం అంటే మార్క్స్ ఇంకా పెంచుకోవాలని కూడా ఎగ్జామ్ రాయొచ్చు. సో చూడండి, మీకు డూప్లికేట్ సర్టిఫికేట్ కోసం మీరు ₹235 పే చేయవలసి ఉంటుంది. సెక్రటరీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనము డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది అన్నమాట, మీ దగ్గర డూప్లికేట్ కాపీ మార్క్స్ స్టేట్మెంట్ పెట్టుకోవడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఆంధ్రప్రదేశ్ వాళ్లకు విజయవాడ అలాగే విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, తెలంగాణ వాళ్లకు హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. ఇది ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసరికి 22/6/2018 స్టార్ట్ అవుతాయి, లాస్ట్ డేట్ వచ్చేసరికి 19/7/2018 లోపల మనము CTET.NIC.in వెబ్సైట్లో మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫీజ్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 21/7/2018, అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా అలాగే ఈ చలన ద్వారా పే చేసే వాళ్ళందరికీ ఇదే లాస్ట్ డేట్.
ఇకపోతే మీరు 26/7/2018 నుంచి 31/7/2018 ఈ లోపలని ఏమన్నా కరెక్షన్స్ ఉంటే, అంటే మేమేమో తప్పులు ఉన్నా చేసినా కూడా ఈ డేట్స్ లోపలే మనము కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మనము అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి 28/2018 మనం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసరికి 16/9/2018, అంటే పేపర్ 1 పేపర్ 2 ఆ రోజే జరుగుతుందన్నమాట. సో ఇది ముఖ్యమైన డేట్ల విషయాలకు వస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. టోటల్గా ఇది 30 pages ఉందన్నమాట. సో అలాగే డీటెయిల్స్, అంటే ఎగ్జామినేషన్ సిలబస్ ఎలా ఉంటుంది, ఏ ఏ సబ్జెక్ట్స్ని చేస్తారనేది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇదంతా వీడియోలో చెప్పాలంటే చాలా టైం పడుతుందన్నమాట. సో అందుకోసమే నేను బ్రీఫ్గా చెప్పాను, ముఖ్యమైన విషయాలు మాత్రమే గుర్తించండి. సో ఇకపోతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. డిఈడి అలాగే బీఈడి చేసిన వాళ్ళు గొప్ప మంచి అవకాశం ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దండి. ప్రైమరీ టీచర్స్గా, ఎలిమెంటరీ టీచర్స్గా మనము జాబ్ సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో మీకు చెప్పబోయే జాబ్ అప్డేట్. ఇకపోతే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.